हाय एवरीवन, वेलकम टू माय चैनल। सेक्यूरिटी गार्डल चेतिलो ब्रीफ केस एंदुकु उंटुंदो मीरु एप्पुडैना आलोचिंचारा? ई रोजु ई विषयं गुरिंची तेलुसुकुंदाम। ఇది ఒక విచక్షణతో కూడిన విఐపి ప్రొటెక్షన్ సొల్యూషన్. ఇది ఒక సాధారణ బ్రీఫ్ కేస్ లానే ఉంటుంది. మనలో చాలామంది అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ అసలు ఉద్దేశం అది కాదు. విఐపి దాడికి గురైనప్పుడు సెక్యూరిటీ గార్డులు త్వరగా బ్రీఫ్ కేస్ను 3 లేదా 4 ప్యానెల్గా విప్పి రక్షణ పొరను ఏర్పరుస్తారు. బ్రీఫ్ కేస్ యొక్క బయట అరామిడ్, కెవ్లర్ లేదా డైనిమా వంటి బుల్లెట్ రెసిస్టెంట్ మెటీరియల్తో రూపొందించబడింది. ఇది మల్టీహిట్ రక్షణను అందిస్తుంది. ఇది విఐపిస్ని మరియు వివిఐపిఎస్ల రక్షణ కోసం ఉపయోగించే తెలివిగల మరియు ఎలాంటి సందేహించకుండా త్వరగా ప్రొటెక్షన్ అమలు చేయవచ్చు. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన 9 రోడ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, గటార్ లూప్స్. ఈ రహదారి 21 హెయిర్ పిన్ లూప్లను కలిగి ఉంటుంది మరియు లడక్లోని ఎత్తైన మోటారు రహదారికి దారితీస్తుంది. 2, కోలిహిల్ రోడ్. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ రహదారిలో 70 సెంటీనియస్ హెయిర్ పిన్ బెండ్లు ఉన్నాయి. 3, జిగ్జాగ్ రోడ్ ఇన్ సిక్కిం. ఈ రహదారి సిక్కింలోని పర్వతలోయ మీదుగా 3 స్థాయిల గుండా వెళ్తుంది. 4, జాతీయ రహదారి 22. ఈ రహదారి చాలా భయానకంగా ఉంటుంది మరియు 459 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఇది వివిధ సిరీస్లో కూడా ప్రదర్శించబడింది. 5, జోజిలా పాస్. ఈ రహదారి కూడా సేమ్ నేషనల్ హైవే 22 లాగా చాలా భయానకంగా ఉంటుంది మరియు 459 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. వివిధ సిరీస్లో కూడా ఇది ప్రదర్శించబడింది. 6, సాంగ్లా రోడ్డు. హిమాచల్ ప్రదేశ్లోని ఈ రహదారి చాలా ప్రమాదకరమైనది. మనం తప్పుగా 1 అడుగు వేసామనుకోండి, అక్కడికక్కడే పడిపోతాము. 7, బమ్లా పాస్. ఈ పాస్ అరుణాచల్ ప్రదేశ్ పర్వత శ్రేణులపై 16 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజంగా ప్రాణాంతకం మరియు 15 అంచులు మరియు రహదారి మార్గాలను కలిగి ఉంది. 8, రాటాంగ్ పాస్. ఈ పాస్ భారతీయులకు గొప్ప హాలిడే డెస్టినేషన్ అయినప్పటికీ అనేక కొండ చర్యలు విరిగిపడటం వలన ఇది చాలా ప్రమాదకరం. 9, లేహ్ మనాలి హైవే. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది మరియు చలికాలంలో చాలా నావిగేషన్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. నార్వే వాళ్ళు ప్రపంచంలోని ఎక్కడి వారినైనా వారి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పూర్తిగా ఉచితంగా చదువుకోవడానికి అనుమతిస్తుంది. మనం మంటను గమనిస్తే గనక దానికి నీడ అనేది ఏది ఉండదు. ఒకసారి మీరు కూడా దీన్ని మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంటర్నెట్ను మొదటగా US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రూపొందించింది. దాన్ని ARPA నెట్ అని పిలిచేవారు. ARPA నెట్ అనగా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ అని అర్థం. రష్యన్ శాస్త్రవేత్తలు అనేక చరిత్రపు పూర్వపురుగులను డిఫ్రాస్టెడ్ చేశారు. అలా చేసిన తర్వాత 2 పురుగులు కదలడం స్టార్ట్ అయ్యాయి. అలా డిఫ్రాస్ట్ చేయబడిన కెమికల్ కరిగిన తర్వాత పురుగులు కదలడం మరియు తినడం ప్రారంభించాయి. అందులో ఒకటి 32,000 సంవత్సరాలు మరియు మరొకటి 41,700 సంవత్సరాల నాటిది అని సైంటిస్టులు చెబుతున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తాజ్మహల్ గోపురం మీద బ్రిటిష్ ప్రభుత్వం వెదురు పరంజాలతో కప్పబడింది. ఎందుకంటే జర్మన్లు మరియు జపనీస్ల బాంబర్లను గుర్తించడం కష్టతరం చేసేది. వారణాసిని బెనారస్ అని కూడా పిలుస్తారు. దీనిని లార్డ్ బుద్ధుడు 500 BCలో సందర్శించినప్పుడు పురాతన నగరం అని పిలిచేవారు మరియు ఆ రోజు నుంచి ప్రపంచంలో అత్యంత పురాతనమైన అలాగే నిరంతరం ప్రజలు నివసించే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఫోటోలో మనం గమనిస్తే కనుక అది ఒక ఎగిరే ఓడలా మనకు కనిపిస్తుంది. నిజానికి అది ఫ్లయింగ్ షిప్ కానే కాదు, అది పొగమంచుతో ఉన్న ఒక టవర్.